నేను మీరు చూశారు అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు ఎవరైతే మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్రను ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. నిన్నగాక మన వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం. మన అమరజీవి పుట్టి శ్రీరాము శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే వారు చేసిన సేవలు మర్చిపోతే మనం కృతజ్ఞహీనులు అయిపోతాం. అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చిన వాళ్ళు ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి అలాంటి ప్రేరణతో వచ్చిన అందుకే నేను పదవులు ఏమి ఆశించలే. అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవులు అడగలేదు ఏమి చేయలేదు. మీరు చూస్తే నేను ఎక్కడ కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమి నేను మాట్లాడలేదు దాని గురించి చెప్పలే. పదవులు ఉన్నా లేకపోయినా పని చేస్తాం, ప్రజల కోసం పనిచేద్దాం, నిలబడదాం, ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు. అలాంటి మనకి రోజున మన ప్రభుత్వంలో భాగస్వామి అవ్వటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత. ఈ మనం ఈ 21 మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే నేను ఎప్పుడు అధికారం నేను చూడలేదు. ఎమ్మెల్యేగా అడుగు పెట్టాల అధికారం ఎప్పుడు చూడలే. ప్రజలతో పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది, దాని తాలూ కష్ట నష్టాలు ఏంటి, దాని లోతుపాత ఏంటి మనకి ఎప్పుడు తెలియదు. అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం, సివిల్ సప్లైస్, అలాగే సినిమాటోగ్రఫీ టూరిజం, దాంతోపాటు పర్యావరణం అటవీ శాఖ, అలాగే పొల్యూషన్ శాఖ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది చాలా అవగాహన ఉండాలి. ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను నేను ఈ శాఖలు అన్నీ అంటే ఇవి నా మీద చాలా బాధ్యత ఉంది. పదే పదే మాట్లాడాను నేను కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యత నుంచి కూడా తప్పుకుంటాను. మీరు ఎవరికైనా కూడా అప్పగించేస్తాను కాకపోతే అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన ఒక విధి విధి విధానాలు బలంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు అప్పచెప్తాను. అలాగే మనందరి మీద కూడా 5 సంవత్సరాల కాలం గిరిని తిరిగిపోదు, ఎక్కువ సమయం పట్టదు. అలాగే మన ఎమ్మెల్యేలందరికీ కూడా పోటీ చేయని చోట్ల కూడా మన నాయకులందరికీ కూడా ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ. అది మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది. దేశం మొత్తం ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం. అది నేను ఒక్కడిని చేశానని కానీ నేను ముందుని నడిపించానేమో కానీ నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి 21 మంది మనకి సభ్యుల్ని 2 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆషామాషే విషయం కాదు. మన ఉదయ్ గారు కానీ బాలశౌరి గారు కానీ మనం అడుగుతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్లో ఏం మాట్లాడాలి అంటే ఉదయ్ గారు కూడా చెప్పింది ముందు అవగాహన చేసుకోండి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి. ఏమైనా కీలకమైన పరిస్థితులు అంశాలు ఉంటే సీనియర్ పార్లమెంటరీ బాలశౌరి గారు ఉన్నారు ఆయన ముందుకు తీసుకెళ్తారు. ప్రధానమంత్రి గారితో కూడా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలశౌరి గారికి ఒకటే చెప్పాను. 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయన బరువు పెంచకూడదు ఇది ఒకటే చెప్పండి నా మాటగా చెప్పండి. ఆయనకి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచేవాళ్ళం కాదు. అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకు వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు వెంటనే కలవచ్చు కదండి. నాకు తెలుసు ఆయనకి ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలి అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం కలుస్తాం. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడిని. బరువు పట్టకూడదు వాళ్ళకి కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను ఒక్క మాట చెప్పండి అని నేను అండగా ఉంటానని చెప్తాను. నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు. నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా, చిన్న పదవి ఆశించలా ఏం ఆశించలా.
వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి, మార్పు కోసం మేము నిలబడాలి అనే ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. అలాగే మన నాయకులు కూడా, పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను 21 సభ్యులు మొన్న పిఠాపురం సభలో కూడా చెప్తా ఉన్నాను. చిన్నప్పుడు మా టీచర్ చెప్తా ఉన్నారు, అని బైబిల్లో ఇప్పుడు నేను సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి ఆవిడ ఏదో చదువుతూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉన్నాడు, ఆవిడ మాట్లాడేది ఏదో ఒక రోజు వెళ్తే చదువుతూ ఉంటే నన్ను పిలిచి నేను ఇది వినడం నీకు మంచిది అని చెప్పారు. ఎందుకు చెప్పారు తెలియదు కానీ నిజంగా పనికి వచ్చింది. నాకు తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, నీకు మంచిది అవుతారా నీకు ఆ మాట ఏంటంటే